ప్రియమైన విద్యార్థులందరికీ శుభోదయం. మనం గత 6 రోజులుగా 7th క్లాస్లో ఉన్నటువంటి 3వ పాఠం అయినటువంటి చిన్ని శిశువు అనేటటువంటి పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాము. అది శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు గారు రచించినటువంటి గేయం. ఆ గేయాన్ని చక్కగా మనం అందరం నేర్చుకున్నాము. అందులో ఏముందో కూడా మీకు తెలుసు. మరొకసారి దాన్ని మీకు రివిజన్ చేస్తాను. ఒక్కసారి చూడండి. అన్నమయ్య భక్తిభావంతో చిన్ని కృష్ణుని బాల్య చేష్టలను కళ్ళకు కట్టినట్లుగా వర్ణించారు. అమ్మలారా, ఇలాంటి చిన్ని శిశువును ముందెన్నడూ చూడలేదు. ఈ చిన్ని శిశువు తన శిరస్సును మాటి మాటికి ఊపుతున్నాడు. అతని జడలు చింతకాయల వలె వంకరలు తిరిగి ఊగుతున్నాయి. తన లేలేత పాదాలకు ఉన్న బంగారు గజ్జలకు ఉన్న మువ్వలు ఘల్లు ఘల్లుమని మ్రోగుతున్నాయి. అలా ముద్దులలికే శిశువు తన తల్లి అయిన యశోదను విడవకుండా అంటి పెట్టుకొని తిరుగుతున్నాడు. అంతే కదమ్మా, ఎవరైనా సరే చిన్నపిల్లలు అమ్మని వదిలి ఉండడానికి అస్సలు ఇష్టపడరు. చిన్ని కృష్ణుని మృదువైన చేతివేళ్ళు ముద్దొస్తున్నాయి. ఆ శిశువు చేతివేళ్లకు మెరిసే ఉంగరాలు ఉన్నాయి, చూసారా ఎంత బాగున్నాయో. అతని యొక్క చెక్కిళ్ళు అద్దం వలె మెరుస్తున్నాయి. చిన్ని తండ్రి, ఓ చిన్ని తండ్రి అనగానే చిన్ని కృష్ణుడు ఆనందంతో ఆరుస్తూ కేరింతలు కొడుతున్నాడు. యశోద దగ్గరికి వెళ్ళి ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. చిన్ని కృష్ణుడు కడుపు నిండా పాలు తాగాడు. తన బొజ్జ మీద కట్టిన పాలచారలే దానికి సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. అతని నోటిలో చూసారా, నులివెచ్చని వెన్న ఉంది. అలాంటి చిన్ని శిశువు నేడు వెంకటాచలంపై నిలచి వెంకటేశ్వరునిగా దర్శనమిస్తున్నారు. ఈ లోకాలన్నిటినీ కాపాడుతున్నారు అని అన్నమయ్య చక్కగా ఈ గేయం ద్వారా మనకి వివరించారు. ఈ గేయాన్ని మనం 6 రోజులుగా నేర్చుకుంటున్నాము. మీకు చూడకుండా కూడా వచ్చేసిందని నాకు తెలుసు. ఒకసారి మరొకసారి మీరందరూ గనక భక్తిభావంతో పాడి వినిపిస్తే మరొకసారి మనకి బాగా వచ్చిందని అవగాహన అవుతుంది. విద్యార్థులందరూ అన్నమాచార్యులు గారు ఎంత భక్తితో అయితే ఈ గేయాన్ని రచించారో అంతే భక్తితో మీరందరూ ఈ గేయాన్ని పాడమని అడుగుతున్నాను. అందరూ రెడీ అమ్మా? అందరూ స్టార్ట్ చేయండి. స్టార్ట్ రెడీ.
వెరీ గుడ్, చాలా చక్కగా భక్తితో పాడారు. చక్కగా పాడారమ్మా, చాలామంది బుక్స్ ఓపెన్ చేయకుండానే పాడారు, అంటే మీ అందరికీ చూడకుండా కూడా వచ్చేసింది. చాలా సంతోషంగా ఉంది, విద్యార్థులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సో ఈ పాఠాన్ని ఇంతటితో ఆపి మీకు CW రాయడం నేర్పిస్తాను. ఓకే, మీ అందరికీ నా శుభాశీస్సులు.